ఇరికిస్తే ఇరుక్కోడానికి నేను పిందెను కదా కాయ కాయతో పెట్టుకుంటే బండి పేరు ఆలిపోద్ది ఎసెండ్రో ఎసెండ్రో సీరియస్ గా ఆలోచించు మామా అరే సీనుగాడు ఏ అమ్మాయికి లవ్ లెటర్ రాస్తున్నాడో తెలుసుకొని ఆడికంటే ముందు మనం అక్కడికి వెళ్ళిపోయి ఆ అమ్మాయిని ఆడి పడకుండా చేయాలి అదే అదే మన రక్షణ కర్తవ్యం మావా ఏయ్ ఇన్సల్ట్ చెప్పా నా రూమ్ రావద్దనే ఎహే నీ రూమ్ నా రూమ్ ఏంటి అది సరే గాని ఇన్ని పుస్తకాలు తెచ్చావేంట్రా కొంపతేసి పాకెట్ మనీ కోసం పాత పుస్తకాలు కొండాలు అమ్మడాలు లాంటి సైడ్ బిజినెస్ లేవి చేయట్లేదు కదా మరి అందుకే నా కాలత్తే నీలాంటి చెల్లున నాలాంటి ఎదవ ఎవ్వడైనా కాకాబడ్డ బుల్లాగెత్తరు గానీ కష్టపడి పని చేస్తాడా నీకు బాడీ పెరిగింది గానీ బ్రెయిన్ పెరగలేదా నాకు అదైనా పెరిగింది నీకు రెండూ పెరగలేదు నువ్వు నాకు చెల్లివా శత్రువా అది సరే గాని ఈ పుస్తకాలు ఎందుకురా కృష్ణ శాస్త్రి గారి కథలు బాగా చదివేసి నాలెడ్జ్ పెంచుకుని బయటిగ్గా మంచి లవ్ లెటర్ రాసి అమ్మాయికి ఇద్దామని మళ్ళీ లెటరా అంటే ఇంతకు ముందు రాసిన లెటర్ కూడా నువ్వు మారవరా మన సంగ సరేగానమ్మ శ్వేత నువ్వు వెళ్ళి ఆనంద్ లాంటి మంచి కాఫీ పడురా ఈ రూపాన పుస్తకాలు బాగా చదివి లెటర్ రగదీసేస్తాం నీకసలు లవ్ లెటర్ ఎలా ఉంటుందో తెలియదు కదా ఇదిగో ఎలా రాసాను చూడు మాకెందుకు బాబు అంత అదృష్టం మరదే అన్నయ్య రాసిన లెటర్ చెల్లెం చూడకూడదు ఏంటి నువ్వు మొహమాట పడకరా సర్లే కాని ప్రియమైన సావిత్రి సావిత్ర హీరోయిన్ సావిత్రి ఎప్పుడో చచ్చిపోయింది కదరా నువ్వు ఇప్పుడు లెటర్ రాస్తున్నావు ఏంటి మరి అదే ఎక్స్ట్రా అంటే సావిత్రి అంటే ఆ సావిత్రి కాదు కళా స్నేహం సావిత్రి నీతా స్వప్న లాంటి పేర్లు ఒక్కడు కాలేదు సావిత్రి అయితే మొగుడిని గట్టిగా పట్టిన వదలదు కదా అందుకే ఆ పేరు సెలెక్ట్ చేశా అబ్బో ప్రియమైన సావిత్రి ప్రియాది ప్రియమైన సావిత్రి ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నీతో పాటు నేను ఉండిపోతా పప్పులో ఉప్పులా నీతో పాటు కలిసిపోతా నువ్వు పళ్ళు తోముకున్నప్పుడు పేస్ట్లా పాలు తాగుతున్నప్పుడు బూస్ట్లా స్నానం చేసినప్పుడు లక్షలా జలుబు చేసినప్పుడు విక్సలా నీ వెంట నేను ఉంటా నువ్వు అంటే మీ ఇంటి ముందు తులసి మొక్కను అవుతా ఉప్పు అంటే తిరిగి తిరిగి పిచ్చుకొక్కను అవుతా ఆశపడితే ఆకులో ఒక్కన అవుతా తీసి కొడితే అట్టుపడి తొక్కన అవుతా ఏం చేసినా నీ ఇష్టం ఇంతకు మించి రాయడం చాలా కష్టం అలా ఉందే తొక్కలా ఉంది దీనికి కూడా అమ్మాయిలు పడిపోతారా కుళ్ళమ్మా కుళ్ళు నీకెవడో ఈ రేంజ్ లో లెటర్ రాయలేదు కదా అందుకని కుళ్ళు చూడు శనివారం ఉదయం 11 గంటలకే వెంకటేశ్వర స్వామి గుడికి రమ్మని లెటర్ రాశాను వస్తుంది చూడు ఈ లెటర్ పవర్ ఏంటో శనివారం ఉదయం 11 గంటలకు శనివారం ఉదయం 11 గంటలకి వెంకటేశ్వర స్వామి గుళ్ళు వెంకటేశ్వర స్వామి గుడి అయిపోయింది నువ్వు వెళ్ళకు వచ్చేసిందే కొడుకు మంచి ప్లాన్ చేశాడన్నా అన్నా కొడుకు అంటే గుర్తొచ్చిందన్నా ఆంటీ పక్కన కొడుకున్నాడన్నా కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అంటే ఇదేనేమో అన్నా కొడుకు కోసం మనీ ట్రై చేయక్కర్లేదన్నా హ్యాపీగా తగులుకోవచ్చు నిన్ను పోలీసులతో ఇరక్కొట్టించిన సీనుగాడికి ఎట్టి పరిస్థితుల్లో ఇది పడకూడదు విడోయే కాదు పండు ముసలైనా సరే ఆడుకు పడకూడదు వీళ్ళన్నా ఎక్స్క్యూజ్ మీ మీ పేరు సావిత్రి అండి నా పేరు శ్రీను శ్రీనివాస్ మీకు లెటర్ రాసింది నేనే నిజమా అండి యా కాయ నిజంగా ఈ లెటర్ చదవగానే నా గుండెలో లక్ష కాదు కోటి వేణలు మోగినట్టయిందండి గుండెల్లో కోటి వేణలు పట్టాయా క్వార్టర్ మందికి ఇక్కడ కాల్ లేక తగ్గ ఇబ్బంది పడిపోతుంటే మీరు రాసిన లెటర్ చదివాక మోడు వారిపోయిన నా జీవితం మళ్ళీ చిగురించిందండి నా కొడుకు లెటర్ మీద సెంటుకు బదులు యూరియా చల్లించాడు నిజంగా మీదెంత విశాల హృదయం అండి అవును వీరేశలింగం గారు మీకేమైనా రిలేషనా అల్రామయ్య కూడా ఏమి కాదు అమ్మా చ
చిల్లిపి మీ లెటర్ కూడా ఎంత బాగా రాశారండి ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై మీతో పాటు నేను ఉండిపోతాను కానీ ఒక చిన్న మాట చెప్పండి ఆకుల్లో చిగురులా పువ్వుల్లో తేనెలా కొమ్మల్లో రెమ్మలా మనతో పాటు వీడు కూడా ఉంటాడండి ఎంత బాగుందో సావిత్రి కన్న తల్లి నుంచి బిడ్డని వేరు చేసే కసాయి వాళ్ళ కనబడుతున్నానా రా రా Get on. Come on, sir. Sir, kai. Tenkaya. Bandobast kavalete apudu devulu tenkaya kotta karleda ayya. Sir, tenkaya kaad sir. Marenkaya. Sir, akkada chudandi sir. Ee kai sir. America ki bin laadu laga veedu naa pranaaniki ekkada apparichada ayya. Asalu veedu enduku vachadu ikkada? తంగను తలపై మోసే శివుడివా ఏడి నీళ్ళు మోస్తాడా చిచి నేను కాదు రాయిని ఆడది చేసిన తప్పు నీది కాదంటే లేక ఒప్పుతుందా పక్క లాంటి లేఖలోన ఇంత చిక్కు ఉందా తప్పు నీది కాదంటే లేక ఒప్పుతుందా పక్క లాంటి లేఖలోన అంత చిక్కు ఉందా ఇక పద పద వేరే పనేం లేదా వేరే పని లేదా మళ్ళీ లెటరా రెండు సార్లు అవంది మూడో సార్ అవుద్దా ఈసారి విజయం అందా విజయలక్ష్మి ఎలా వరిస్తుందో చూడు కలం స్నేహంలో విజయలక్ష్మి పేరు ఎంచుకుని మరీ రాశా ఆదివారం సాయంత్రం 5 గంటలకి మిడ్ నైట్ కేఫ్ దగ్గర విజయలక్ష్మి ఖచ్చితంగా కలుస్తా వస్తా సత్యప్రమాణికంగా భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను తల్లి తోడండి నాకు ఆ లెటర్ సంబంధం లేదండి అబ్జెక్షన్ ఇవ్వాలే సదర్ ముద్దాయి కామంతో కన్ను నిన్ను పారకుండా కనిపించిన ప్రతి ఆడపిల్లకి ప్రేమలేఖ రాస్తున్నాడు యువరాణ వాడు మా ఎస్ఐ గారి అమ్మాయి కూడా లవ్ లెటర్ రాశాడండి సీటు కింద సెగ్గడ్డేస్తే బయటికి చెప్పుకోలేని పరిస్థితి అయిపోయిందండి మా ఎస్ఐ గారిది పాపం ఏమయ్యా ఇప్పుడు అవసరమా లెటర్ లో వాడి పేరుకు బదులు నీ పేరు రాశాను అనుకో దూల తీరిపోదు పైన మీ అమ్మాయి పేరుండి కింద నా పేరుంది అనుకోండి మరేం పర్లేదండి ఏకంగా ఈ ముద్దాయి గౌరవనీయులైన జడ్జి గారికి లెటర్ రాశాడంటే ఇతను ఒంట్లో ఎన్ని కొవ్వు పదార్థాలు ఉన్నాయో తమరే అర్థం చేసుకోవాలి యువర్ ఆనర్ వీడు పాపం ఆ యంగ్ విడో కూడా లవ్ లెటర్ రాశాడండి ఏమంటే నా మాట అసలు ఎవరు వినరా అండి నాకు ఈ లెటర్ కి అసలు సంబంధం లేదండి నా పేరు అసలు శ్రీనివాస్ కాదండి కాయ ఎవడు కన్ను కొడితే దిమ్మ తిరిగి మైండ్ వైట్ అయిపోద్దో ఆడే చూసారా యువరాణ ఇతని పేర్లోనే ద్వందార్థం ఉంది రామ రామ అపార్థం చేసుకోకండి జడ్జి గారు నా పేరు కామేష్ అండి మా ఇంటి పేరు ఎలమంచిలండి
ఇంటి పేరు ఒంటి పేరు కలిపి కాయ అని పెట్టారు. ఇతని పేర్లోనే కాము ఉంది అంటే ఇతను ఎంత కళ్ళు కట్టిన కాముకుడు కోర్టు వారు అర్థం చేసుకోవాలి. మాట్లాడుతున్నారండి, నాకు లీవ్ లెటర్ రాయడం కూడా రాదండి, అందుకే స్కూల్లో అప్పుడప్పుడు సస్పెండ్ అయ్యండి. ఇంకా నా బతుకి లవ్ లెటర్ కూడా రండి. కానీ అమ్మాయిల దగ్గర బిల్డప్ కోసం అండి లవ్ లెటర్ అని చెప్పి అప్పుడప్పుడు తెల్ల కాగితం ఇస్తుంటారండి. దాంట్లో ఒక్క చుక్క కూడా ఇవ్వండి అమ్మగారు, అమ్మతోడు తల్లితోడు ఇతరండి కట్టు కథలు చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళని యూత్ ఆదర్శంగా తీసుకుంటే సర్వ నాశనం అయిపోతారు. కనుక సదర ముద్దాన్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఉరి శిక్ష లేదా అంతకంటే పెద్ద శిక్ష ఇంకేదైనా ఉంటే వేసేయండి. పెన్నుంది కదా అని ప్రేమరేఖలు రాసేసి, పెన్నుంది కదా అని ప్రాణాలు తీసేస్తే ఈ ప్రజాస్వామ్యం ఎందుకు? అందుకేనా అందుకేనా గాంధీ గారు ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది? వేసేయండి ప్రాణాలు, వేసేయండి. నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకున్నావు, నా తరఫున మాట్లాడాలి. నాకు తెలియదు ఏదోటి మాట్లాడబోతే జూనియర్ లాయర్ వీక్ అనుకుంటారు. వేసేయండి ప్రాణాలు, వేసేయండి. ఇంకా వాళ్ళతో వాదనలు ఏంటి ఇవరానంద్? వేయండి శిక్ష, లేదంటే రేపు మీ కూతురుకు కూడా వారు లవ్ లెటర్ రాస్తారు. అమ్మగారు మీ ధనం పెడతారు కామంతో కన్ను మిన్ను కానకుండా కనిపించిన ప్రతి మహిళకి ప్రేమలేఖ రాస్తున్నట్టు తగిన సాక్ష్యాధారాలు ఉండడంతో సదరు ముద్దాయి శ్రీనివాస్ అలియాస్ కాయ కామేష్ ఎలమంచులకి శిరోముండనము చేయించాల్సిందిగాను, అతని చేత ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టు మెట్లు తుడిపించాల్సిందిగాను ఆదేశించడమైనది. ముందే ఫీజు తీసుకున్నాను, మంచిదే బావా. గుండు గీసి మీసు మొదలేసారా బావా? గీసేసారే గుండు గీసేసారే. సార్ చూడండి గుండు గీసారు, ఫోటోలు కావాలి. ఎవరో జ్వాలను రగిలించారు శ్రీని గారే, వేరెవరో దానికి బలి అయినారు. అమ్మా జీవితం